మా బుడ్డిగాడి కడుపులో పడిన తర్వాత బయట ఫుడ్కి దూరమైన నా భార్య కేఎఫ్సి తినాలనిపిస్తుంది అంది. కాదంటానా కుదరదంటానా? కాదు లేదు ఈ రెండు పదాలు వాడితే రేపటి నుండి ఇంట్లో ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని నాకు తెలుసు కదా. ఒక పెళ్ళైన మగాడిగా ఆ రెండు పదాలు వాడే స్వాతంత్రం హక్కు మనకు లేవు. అవునా కాదా? అందుకే భీమవరంలో ఉన్న కేఎఫ్సికి అయితే వెళ్ళాం. ఒక తందూరి బర్గర్, దానితో పాటుగా ఇదేదో చీజా అంట, కొత్త ఐటెం కదా ట్రై చేద్దామని చెప్పి దాన్ని కూడా ఆర్డర్ చేసాం. బర్గర్ కాస్ట్ ఏమో 180 రూపాయలు, ఆ కొత్త ఐటెం కాస్ట్ వచ్చేసి 290 రూపాయలు. చీజా కొత్త ఐటెం భలే ఉందండి. పిజ్జా అంటే నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ ఇంకా బెటర్ అనిపిస్తుందేమో. ఇంకేమో బర్గర్, అది ఎప్పుడులాగానే పాత చింతకాయ పచ్చడి, బాగానే ఉంటుంది. ఏంటి వాళ్ళ ఆవిడ కోసం వచ్చానని చెప్పినోడు మొత్తం వీడే దొబ్బు తింటున్నాడు అనుకుంటున్నారా? ఏదో వీడియో కోసం 3 ముక్కలు తింటాం గానీ తర్వాత మన డ్యూటీ అంతా ఇదే కదా. అయినా ఏదో మదీనాకో బావర్చికో వెళ్ళి మంచిగా దమ్ బిర్యానీ తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇలాంటివన్నీ తిన్నా.